Good evening, welcome to Genie Military Health Mix Presents Big News, co-presented by BioFactor. మళ్ళీ మూడు రాజధానుల అంశం ప్రస్తావనకు వచ్చింది. నిన్న టీవీ ఫైవ్కి అందిన సమాచారం ప్రకారం ఇదే షోలో ఇంట్రోలో నేను చెప్పున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 28 నుంచి ప్రారంభమైపోయే అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మార్చ్ 14th ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. మళ్ళీ మూడు రాజధానుల బిల్లు మార్చ్ 4th అని నిన్ననే మాట్లాడాం. ఈరోజు స్వయంగా మంత్రి కొడాల నాని గారు మాట్లాడుతూ, అవును మూడు రాజధానుల బిల్లు మళ్ళీ తీసుకొస్తాం, ప్రతిపక్షాలైనా ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని కూడా ప్రకటించారు. ఒకసారి మంత్రి గారు ఏమన్నారు విందాం. ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి, అభివృద్ధితో పాటు అధికారాన్ని కూడా వికేంద్రీకరించాలి, వైజాగ్ సెక్రటరేట్ ఉండాలి, అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది, కర్నూలులో జ్యుడిషియల్ కోర్టులు ఉంటాయని చెప్పి మేము స్పష్టంగా బిల్లు పెట్టాం. మూడు రాజధానులు మూడు ప్రాంతాల్లో మూడు అభివృద్ధి చెందుతాయని చెప్పి దీన్ని కోర్టుకెళ్ళి ఆపినటువంటి నీచులు ఎవరు? మండల్లో ఆ రోజు మందబలం ఉందని చెప్పి అడ్డం పడి లేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని దీన్ని ఆపడానికి ప్రయత్నించినటువంటి నీచులు ఎవరు? గ్యాలరీలో కూర్చునే డైరెక్షన్లు ఇచ్చినటువంటి నీచుడు ఎవడు? ఈరోజు ఆపగలిగారు, రేపు రాబోయే రోజుల్లో మళ్లీ బిల్లు పెట్టి మూడు రాజధానులుగా వైజాగ్ అమరావతి కర్నూలుగా నిర్ణయిస్తాం. ఈ రాష్ట్రానికి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ప్రతిపక్షాలతో సంబంధం లేదు, ప్రజల ఆమోదంతో మూడు రాజధానులు తీర్చిదిద్దుతాం, చేసి తీరుతాం. అదే విషయం ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఉన్నారు, జనసేన నేత విజయగోపాల్ ఉన్నారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు, అమరావతి జేసీ నేత అడ్వకేట్ లక్ష్మీనారాయణ గారు నమస్కారం.